హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని నేను చూపిస్తానండి. మరి మనకు ఇంట్లో అందుబాటులో ఉండేటటువంటి వాటితోనే మనం ఏ విధంగా ఆర్గానిక్గా మన మొక్కలకి మనము ఫర్టిలైజర్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు నేను చూపిస్తానండి. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇవేనండి మనకు కావాల్సినవి లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ చేసుకోవడానికి. మరి ఈ ఫర్టిలైజర్ మనం చేసుకోబోయే ఈ ఫర్టిలైజర్లో రిచ్ ఎన్పికే ఉంటుందన్నమాట. మరి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అని అందరికీ తెలుసు. మరి ఈ ఫర్టిలైజర్ మనము మొక్కలకి పూత పిండ దశలో ఉన్నప్పుడు ఇచ్చినట్లయితే పూత రాలిపోకుండా ఉంటుంది. అదే కాకుండా పిండ కూడా మంచి సైజులో వచ్చి కాయ బలంగా ఎదగడానికి కూడా మరి ఎంతో యూజ్ అవుతుందండి. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది సీక్రెట్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కాయలు ఇంత చక్కగా వస్తున్నాయి మీ గార్డెన్లో అని చాలామంది అడుగుతారు. మరి అడిగిన వారికి ఇది సీక్రెట్ ఫర్టిలైజర్ అనే చెప్పొచ్చు మనము. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫర్టిలైజర్. కనుక మీరు మొక్కలకి ఇచ్చినట్లయితే మీ యొక్క మరి కాత పూత అనేది కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయ్యి మంచి ఈల్డ్ అనేది మనము గార్డెన్ నుండి తీసుకుంటామండి. ఇది వచ్చేసి వర్మీ కంపోస్టు. నేను వర్మీ కంపోస్టు ఇంత ఒక బౌల్ సైజ్ తీసుకున్నాను చూడండి. ఇది వచ్చేసి ఆనియన్ పీలు. ఇట్లా మనకు చేయి నిండా వచ్చేంత మనం అంటే ఒక 3 టు 4 ఆనియన్స్ పీల్స్ నేను తీసుకున్నానండి. ఇది వచ్చేసి బెల్లం వచ్చేసి మనకు ఒక పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చెప్పాలంటే మీకు మెజర్మెంట్స్ అలా చెప్తున్నాను. వీటికి మనం ఒక 5 లీటర్ వాటర్, ఇది 10 లీటర్ బకెట్ అండి, కానీ నేను హాఫే తీసుకున్నాను. ఈ యొక్క బకెట్లో మనము ఈ ఫర్టిలైజర్ని ఇప్పుడు రెడీ చేసుకోబోతున్నాము. ఇది చూడండి, ఇది బిర్యానీ బాక్స్ ఉంటుంది కదా, దాని నిండా నేను ఈ ఫర్టిలైజర్ సారీ వర్మీ కంపోస్ట్ నేను తీసుకున్నాను. ఈ వర్మీ కంపోస్ట్ని ఇప్పుడు ఈ వాటర్లో నేను వేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఆనియన్ పీలు, ఒక 3 టు 4 ఆనియన్ పీల్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి బెల్లము, ఒక పెద్ద నిమ్మకాయంత సైజు బెల్లంని మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇవి మూడు కలవడంని బట్టి మనకు చాలా మరి రిచ్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అన్ని మైక్రోన్యూట్రియంట్స్ కూడా మరి ఈ యొక్క వాటర్లో ఫామ్ అవుతాయి. ఈ వాటర్ అంతటిని కూడా ఇలా మనం చక్కగా దిప్పేసుకొని ఆ బెల్లం అంతా కూడా కరగాలి కదా చక్కగా, అది కరిగిపోతుందండి. ఆల్రెడీ వాటర్ లేచినాం కాబట్టి మెల్ట్ అయిపోతుంది. ఈ 5 లీటర్ ఫర్టిలైజర్ని మనము 1 డే స్టోర్ చేసి పెట్టుకోవాలండి. 24 అవర్స్ మనం స్టోర్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ డేకి అండి. మరి నెక్స్ట్ డేకి వచ్చే వరకల్లా మనకు చాలా బాగా మెల్ట్ అయిపోతుంది. ఇదంతా కూడా మెల్ట్ అయిపోయి మంచిగా మనకు ఒక ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఫర్టిలైజర్ని మనం ఇప్పుడు మన మొక్కలకి ఇవ్వచ్చండి. మనం ఏం చేయాలంటే ఈ పైపైన వాటర్ మనము అంతా కూడా వేసేయద్దు, కానీ ఈ పైపైన వాటర్ మాత్రమే. ఈ కాసేపు ఇప్పుడే కలిపినాం కదా, కాసేపు ఆగితే ఇదంతా కూడా మరి కిందికి వెళ్ళిపోతుంది. వర్మీ కంపోస్టు అదంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత మనము ఈ ఆనియన్ పీల్స్ మాత్రం మనకు వాటర్లో పైకి వెళ్తాయి కదా, వీటిని పక్కకు అనేసుకొని మనం ఈ పైన వచ్చే వాటర్ ఉన్నాయి కదా, ఇవి మన మొక్కలకి చాలా చాలా మరి బ్రహ్మాండమైన ఫర్టిలైజర్ అండి. ఈ పైన వాటర్ని మనం ఇలా పక్కకు ఒక పక్కకు అనేసుకొని ఈ వాటర్ని మాత్రమే మనము తీసుకోవాలి. ఇవి ఒక 5 లీటర్ వాటర్ కాబట్టి సుమారుగా మనం ఎన్ని మొక్కలకి ఇవ్వచ్చు, ఎలాంటి మొక్కలకంటే ఇప్పుడు పూత కాత మీద ఉన్నటటువంటి మొక్కలకి మనము ఇవ్వచ్చండి. నేను మీకు ఫర్టిలైజర్ నేను ఇప్పుడు ఇచ్చి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ జామకాయలు మరి ఎంత బాగున్నాయో మరి చూడండి, చక్కగా మరి ఒకటి 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 రైపైతున్నాయండి. రోజు మనము ఇవి కొంచెము ఈ వర్షాకాలం కొద్దిగా దూరంగా ఉన్నాయో మనము వీటిని పెంచుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ చూడొచ్చు ఇట్లా మనకు కాయలతో నిండి ఉన్న వాటికి కూడా మనం ఇయ్యొచ్చు, మనము పూత దశలో ఉన్న వాటికి కూడా మనం ఇయ్యొచ్చండి. ఈ కాయతో ఉన్నప్పుడు మనము ఇలా ఇచ్చినట్లయితే అవి తొందరగా అంటే మనకు మంచి సైజు వచ్చేటందుకు తొందరగా కొన్ని చిన్న పిందెలుగా ఉన్నప్పుడే మరి అవి రాలిపోతుంటాయి అన్నమాట, మరి పండైపోతుంటాయి. అట్లా కాకుండా మనకు ఇలా
మనము ఇచ్చినట్లయితే అవి సైజు కూడా మంచిగా పెరగడానికి మనకు యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి గ్రేప్స్ ప్లాంట్. ఇది గ్రేప్స్ ప్లాంట్కి కూడా నేను ఈ ఫర్టిలైజర్ని ఇప్పుడు ఇస్తానండి. చూడండి, ఇట్లా మంచి పూత కాత మీద ఉన్న వాటికి మనము ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. మరీ ఎక్కువ కూడా ఇచ్చి కింద వేస్ట్ అయిపోకుండా మనము ఎంత అవసరమో అంతే ఇవ్వాలండి. ఇదేంటో చూసారా, ఇది పొట్లకాయ అండి. చూడండి ఎంత బాగా ఇప్పుడే 2 ఫీట్ అంత వచ్చేసింది. ఈ పొట్లకాయ మొక్కకు కూడా మనం ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇద్దాము. ఇదండి పొట్లకాయ మొక్క మొదలు. ఇక్కడ చూసారా బీరకాయలు. ఈ బీరకాయల మొక్కకి కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తానండి. కాయలు చాలా బాగా మంచి సైజు వస్తాయి. ఇక్కడ వంగ మొక్క కూడా ఉంది, కొంచెం ఈ మొక్క కూడా ఇద్దాం. ఇలా ఫర్టిలైజర్ అంతటిని కూడా మరి ఒక దాంట్లోకి నేను తీసేసుకున్నానండి. 5 లీటర్ ఫర్టిలైజర్ కూడా మరి మెయిన్ మొక్కలు మనకి ఏమేమి ఉంటాయో కాత మీద మరి ఆ మొక్కలకి మనం ఇచ్చేసుకొని ఆ నెక్స్ట్ మనము చేయవలసింది ఏంటి అని అంటే దీన్ని మనం పడేయకూడదండి. ఇది చేసుకున్న తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం 1 డేకి మాత్రమే ఫర్మెంట్ చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ దీంట్లో మనము ఒక 5 లీటర్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. చూడండి 5 లీటర్ వాటర్ నేను మళ్ళీ యాడ్ చేసినాను. మరి ఒక మూత పెట్టేసి ఒక షేడీ ప్లేస్లో, మనకు ఎక్కడ ఎండ ఎక్కువ తగలదో ఆ ప్లేస్లో మనము పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ రేపటికి ఈ ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుంది. ఇవాళటిది అయిపోయింది కదండి, అప్పుడే మనం ఇది పాడేయకూడదు. మరి దీంట్లో ఇంకా రిచ్ కాంపౌండ్స్ ఇంకా ఉండే ఉంటాయి. 1 డేనే ఫర్మెంట్ చేసినాం కాబట్టి మనకు రేపటికి మళ్ళీ రెడీ అయిపోతుంది. మరి రేపు కూడా సేమ్ ఇదే ప్రాసెస్, ఏది కూడా మనం పడేయకుండా మరి పక్కకు అనేసి ఓన్లీ పైన తేరిన వాటర్ని మాత్రమే మళ్ళొక మరి ఆ లిక్విడ్ 5 లీటర్స్ ఉంటుంది కదా, మళ్ళీ ఇంకొన్ని మొక్కలకి మనం వేసుకొని ఆ తర్వాత మళ్ళీ సేమ్ 5 లీటర్ వాటర్ అనేది దాంట్లో నింపి మనం ఇట్లా ఇదే ప్రాసెస్ ఒక వారం రోజుల పాటు, అంటే 7 డేస్ మనము చేసుకోవచ్చండి. 7 డేస్ వరకు దాంట్లో ఉన్న సారం అంతా కూడా చక్కగా మరి మన మొక్కలు గ్రహించుకొని లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో మరి మంచి ఈల్డ్ అనేది మనకు అందిస్తాయండి. ఆ తర్వాత కూడా మనము దాంట్లో లాస్ట్ అడుగు భాగంలో ఉండిపోతుంది కదా కంపోస్ట్ కానీ ఆనియన్ పీల్స్ కానీ, అప్పుడు కూడా మనం అది పడేయనక్కర్లేదు. మనము కొంచెం మట్టి తీసి ఏదైనా పాట్లో పెట్టేసుకోవచ్చు, లేదా మనము కిచెన్ కంపోస్ట్ రెడీ చేస్తాం కదా దాంట్లో కూడా మనము వాడుకోవచ్చు. ఇదండి ఈరోజు మన సీక్రెట్ లిక్విడ్ ఫర్టిలైజర్. మనం ఎంతో చక్కగా ఇలా ఆర్గానిక్గా ప్రిపేర్ చేసుకొని మన మొక్కలకి మనము ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా మనం ఇవ్వచ్చండి. చూడండి మరి మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం గార్డెన్లో నుండి తీసుకోవచ్చు. హెల్దీ ఫ్రూట్ అండి. చూడండి ఎంత సైజు ఉందో, నా చెయ్యి అంతా కూడా నిండిపోయింది. ఇది చూడండి, ఇదిగో మంచి ఫ్రూట్స్ అన్నీ కూడా మనము ఇలాగా మనము ఆర్గానిక్గా తీసుకోవచ్చు అండి. మరి ఇలాంటి ఫర్టిలైజర్స్ మీరు కూడా రెడీ చేసుకోండి, మీ గార్డెన్లో మొక్కలకి ఇవ్వడానికి మరి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.